नेल्लूर जिला बोगोलु मंडलं जुव्वलदिन्ने ग्रामंलो पोट्टी श्रीरामुलु स्मारक भवनंलो मादाल गोपालराव तनयुडु पोट्टी श्रीरामुलु विग्रहानिकि पूलमालल वेसि निवाळ्ळर्पिंचारु। అనంతరం వారు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు నడియాడిన జువ్వలదినే గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు। అలాగే దేవంగత మాదాల గోపాలరావు ఆశయాలు కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు। జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అంటూ నినాదంతో జువ్వలదినే గ్రామం మారుమ్రోగింది। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు అభిమానులు తదితరులు పాల్గొన్నారు। పొట్టి శ్రీరాములు గారు జువ్వలదిన నడయాడిన స్థలమైనటువంటి అమర జువ్వలదిన గ్రామంలో మనం ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణమైన విషయం। ఎటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆసాధించుకోవడం జరిగింది। అటువంటి వ్యక్తి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆంధ్రులుగా మనందరి కర్తవ్యం। మనందరి ఈ విధానం కాబట్టి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని అమరజీవి స్మారక భవనమునందు కీర్తిశేషులు మాదాల గోపాలయ్య గారు 2000 సంవత్సరంలో నిర్మించడం జరిగింది। అటువంటి మాదాల గోపాలయ్య గారు గత సంవత్సరం పరమపదించినారు। అది కూడా ఈ రోజు ఆ కార్యక్రమం కూడా సంవత్సరికం రావడము రెండు కార్యక్రమాలు కలిసి రావడం అది కూడా ఈ రోజు జోగల్దేని గ్రామస్తులకు ఆయన జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మళ్ళీ ఇద్దరిని తలుచుకోవడం ఆయన కుమారుడిగా నాకు ఎంతో గర్వకారణంగా ఉంది। అటువంటి వ్యక్తి కడుపున పుట్టిన దానికి నేను ఎంతో పుణ్యం చేసుకుంటున్నానని ఈ రోజు మీ అందరి తరపున తెలుసుకుంటున్నాను। ఈ రోజు మా గ్రామంలో జువ్వలదిన్నె గ్రామ పంచాయతీ గ్రామంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది। శ్రీ పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించింది మన జువ్వలదిన్నె కార్యక్రమం నుంచే। వారి సోదరుడైనటువంటి పొట్టి రంగయ్య గుప్త గారు వారి దగ్గరకు వచ్చి ఇక్కడి నుంచి వారు నెల్లూరు వెళ్లి నెల్లూరు ఆలయంలో అర్జున ఆలయ ప్రవేశం చేసి అక్కడి నుంచి వారి జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించారు। అటువంటి మహానాయకుడి యొక్క తిరిగాడిన ఈ గ్రామంలో ఈరోజు మనం ఉన్నాము। వారి యొక్క పుణ్యం ఈరోజు ఈ గ్రామం ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుంది। అందుకనే గత సంవత్సరం ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది। మా గ్రామ సర్పంచ్ గారు నిన్న గ్రామం సందర్శించి ఈ ప్రదేశాన్ని మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది। వారి ఆదేశాల మేరకు ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి రేకు షెడ్ వేయడంతో పాటు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది। ఆ కార్యక్రమం ఆ దశగా రేపటి నుంచి మేము అభివృద్ధి కార్యక్రమం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం।